తమ్ముడు రేవంత్ రాజకీయం పద్మవ్యూహం లాంటిది దానిలోకి తెగించిపోవాలి తెలివిగా బయటపడాలి వందనాలతో మీ గద్ద భగత్ సింగ్ ఆయన ఉరికంబానికి ఎక్కే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మన యువకులు కూడా గ్రామాల్లోకి వెళ్లిపోవాలి వెళ్లి వాస్తవంగా భారతీయ విప్లవం అంటే ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలి ప్రజలకి రానున్న విప్లవం అంటే కేవలం అధికారుల మార్పుడే కాదు ఒక సరికొత్త వ్యవస్థ ఉనికిలోకి రావడం అది ఒక కొత్త రాజ్య పాలన అని వారికి నచ్చ చెప్పాలి అది ఒక దినంలోనో ఒక ఏడాదిలోనో ముగిసే పని కాదు దశాబ్దం పాటు మాత్ర బలిదానాలతో మాత్రమే ప్రజలు ఈ మహాకార్యాన్ని పూర్తి చేయగలుగుతారు విప్లవం యువకులే ఈ పనిని సాధించగలుగుతారు విప్లవకారుడు అంటే ఒక బాంబు ఒక పిస్తోలు చేతపుచ్చుకున్న వాడని మా అభిప్రాయం కాదు కాబట్టి మనోడు అన్నాడు కదా జీవం ఏది గొంతు ప్రశ్నించే గొంతుకు జీవం పోయాలంటే కదా గిరి సో మీకు ఇస్తున్న పట్టు నీకే తెలుసు కొడంగల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఓటమి చెందిన తర్వాత మల్కాజ్గిరి నిలబడాలనుకున్నప్పుడు గద్దర్ అన్న దగ్గరకు వచ్చింది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు దాన్ని పరిరక్షించడానికి యుద్ధనౌక గద్దర్ అన్న పేదల పక్షాన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళ పక్షాన ప్రశ్నించే గొంతుకల పక్షాన వారు నిలబడ్డారు ఎప్పుడు కూడా వారి జీవితం మొత్తం ఈ పోరాటాలకి అంకితం చేశారు రాజకీయ పదవుల కోసం లేకపోతే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నారు వారు ఆలోచన చేయలేదు ఈరోజు కూడా గ్రేటర్ హైదరాబాద్లో కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు బ్రూటల్ మెజారిటీ అనేది అన్ని వ్యవస్థల్ని కుప్పగొడుస్తున్నది పాలకునికి 51% సీట్లు వస్తే సరిపోతాయి మిగతా ప్రతిపక్షాలకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పాలక పక్షానికంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి ప్రతిపక్షమే ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభలలో వినిపించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు పాలకులు ఎలాగో నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడం ద్వారా ప్రశ్నించడం ద్వారా ఒకవేళ అవసరం అనుకుంటే నిరసనలు తెలపడము రాస్తా రోకో చేయడము ధర్నాలు చేయడము బంధులు పాటించడము ప్రజలను సమన్వయం చేసి సమాయత్తం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేయడము ఇది ప్రతిపక్షాలు చేయాల్సిన పని కాబట్టి చట్టసభలలో ఎప్పుడు కూడా ఇంతకుముందు గద్దర్ అన్న చెప్పినట్టుగా ఇన్బ్యాలెన్స్ అనేది ప్రమాదానికి దారితీస్తుంది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదము ఇది ఏకవ్యక్తి స్వామ్యం అనేది రాచరికానికి దారితీస్తుంది అందుకోసమే ఈరోజు నేను పదే పదే చెప్తున్న మేయర్ ఇవ్వండి మాకు ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అది జరగని పరిణామం ఏదంటే కనీసం 25-30 మంది కార్పొరేటర్లను నాకు ఇస్తే నేను అద్భుతాలు చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అన్నప్పుడు అవి ఎక్కడ ఖర్చు పెట్టిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇట్లాంటి వివరాలు రాబట్టాలన్నా నిజమైన పేదలకు అవసరమైన క్షేత్రస్థాయిలో వీటిని ఖర్చు పెట్టే విధంగా పోరాటం చేయాలంటే చట్టసభలలో ప్రతిపక్షం వైపు నుంచి కూడా బలమైన వాదన వినిపించి ఎందుకోసం పేదలకు ఈ పనులు చేయాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్నో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పింది అందులో కొన్ని కూడా అమలు చేయలేదు వాటి వివరాలన్నీ నేను చెప్తూనే ఉన్నాను వివిధ సందర్భాలలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది దుమ్మి వాతావరణం సృష్టిస్తుంది ఒక సినిమాల రౌడీలు అమాయకుల్ని చంపాలనుకుంటే వాళ్ళు గుడి ముందర ఒక దుమ్మి క్రియేట్ చేస్తారు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నట్టు పొడుచుకున్నట్టు చేసి ఈ అమాయకులు అక్కడికి రాగానే వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళని పొడిచి చంపేసి వెళ్ళిపోతారు పోలీసులు చివరికి ఇది దుమ్మి కేసు ఎవరు పొడిచిండ్రో ఎందుకు పొడిచిండ్రో తెలియలేదు అని చర్చ ఉంది ఈరోజు ఎంఐఎం టీఆర్ఎస్ ఒక పక్కన చేరి బీజేపీ ఇంకొక పక్కన చేరి ఒక దుమ్మి వాతావరణాన్ని తెలంగాణలో సృష్టిస్తారు 100 సంవత్సరాలుగా హిందూ ముస్లింలు కలిసి ఉన్న సంస్కృతి పోరాటాలకు ఈ గడ్డ చాలా ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ దుమ్మి వాతావరణంలో ఇద్దరు కలిసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనేది అయితే ప్రయత్నం చేస్తుందో దీని నుంచి కాపాడాల్సిన బాధ్యత విఘ్నులైన పౌరుల మీద ఉన్నది తప్పకుండా ఆ దిశగా హైదరాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.